నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము ఆగస్టు నెల 4వ తారీఖు బుధవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తనల గ్రంథంలో తను రాసినటువంటి చాలా కీర్తనల్లో మొర్ర, మనవి, విజ్ఞాపన, ప్రార్థన, ధ్యానము ఇలాంటి మాటలు ఎక్కువగా రాస్తూ ఉంటాడు. కీర్తనలు కనుక ఎక్కువగా చదివినట్లయితే ఈ యొక్క దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు దావీదు గారి ద్వారా. సాయంకాలం, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఏ పూటైనా, దినమునకు 3 పూటలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. మనం భోజనం ఉదయం చేస్తాం, అంటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం తింటాం, మళ్ళీ సాయంకాలం అన్నం తింటాం. అంటే దినమునకు 3 మార్లు అనేది చాలా గొప్ప సంగతి. దినమునకు 3 మార్లు మనం ఆహారం ఎలా తింటున్నామో, దినమునకు 3 మార్లు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని దావీదు గారు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనతో పాటు ఏం చేస్తాడట, ధ్యానించుచు మొర్ర పెడతాను. ఇక్కడ నేను చాలా ప్రార్థనా పరురాలనండి, నేను చాలా ప్రార్థన పరుడినండి, అసలు నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరగాల్సిందేనండి అనేటువంటి ప్రార్థనా పరులైన వారికి నేను తెలియచేసేటువంటి మాట ఏంటంటే, ధ్యానము అనగా వాక్యము ధ్యానించుకోవడం. అంటే మనం విన్నటువంటి వాక్యం, చదివినటువంటి వాక్యం, మనకు బాగా ఇష్టమైనటువంటి వాక్యం, లేకపోతే సందర్భానుసారమైనటువంటి వాక్యం మనం ఏం చేసుకోవాలట, ధ్యానము చేసుకుంటూ మొరపెట్టుకోవాలంట దేవుడికి. అందుకే చాలామంది భక్తులైనటువంటి వారు దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఏమంటారంటే, అలనాడు ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించినటువంటి సైన్యములకు అధిపతి అగు దేవా, అది వాక్యమే, దేవుని యొక్క మాటది. అందులో నుంచి మనం ప్రార్థన చేస్తూ కూడా అలా ధ్యానపూర్వకమైనటువంటి మొర్రను దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. ఆయన నా ప్రార్థన ఆలకించను. ఎప్పుడు ఆలకిస్తాడండి ఆయన అంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కొన్ని గంటలు మాత్రమే నేను ఓపెన్లో పెడతాను, తర్వాత బంద్ చేస్తానని దేవుడు కాదు మన దేవుడు. అసలు ఆయనకి టైం లిమిటెడ్ లేదు, డే లిమిటెడ్ లేదు, 24 అవర్స్. ఇంకా మనం ఎప్పుడు ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ స్థలములో ఎలా చేసినా కూడా, నించున, కూర్చున, మోకరించ, సాగిలపడ, చేతులెత్తి ఆకాశం వైపు చూస్తున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, మంచం మీద ఎలా అయినా కూడా మనం ధ్యానం చేయొచ్చు, మొరపెట్టుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలములు మనం దేవునికి మొర్ర పెడుతున్నామా లేదా? ఇంతవరకు మనం ఒకవేళ ఇది చేయలేదేమో, దేవుడికి ఇది ఇష్టమై నేను చేయాలి అని కమోసు నాతో ఈ దినాన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అని గనక నువ్వు గ్రహించినట్లయితే, ఈ దినం నుంచి ప్రారంభించు. ఉదయం లేవగానే మంచం మీదనే దేవుణ్ణి తలంచుకో, జ్ఞానము చేయి. ప్రభువా, రాత్రంతా ఒక్కొక్కసారి సరిగ్గా నిద్ర పట్టదు కదా, నిద్ర పట్టడానికి ఏం చేయాలని చెప్పి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటారు చాలామంది. నేను గమనించాను, నిద్రపోవడానికి ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని దేవునికి అప్పగించుకో ప్రభువా అని, అలాగే ఉదయం లేవగానే సుఖనిద్రను, మంచి నిద్రను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మరొక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు, ఈ దినమంతయు నిద్ర దేవులతో నింపండి. మీ సహాయాన్ని వేడుకుంటున్న నా శక్తి, నా జ్ఞానం, నా తెలివి, నా మాటలు, నా ప్రయాస ఏది అంతా వ్యర్థమే, మీ సహాయం మాత్రం ఉంటే చాలు అని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మొర్ర అనేది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మన మొర్రను ఆలకించి మన ప్రార్థనలను
ఆలకించి ఆయన తప్పకుండా మనలను ప్రతి విషయంలో నుండి విడుదలను దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీయో లేదు. అసలు ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని పేరు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని పేరు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించాలి అంటే అసలు మనం ఏం చేయాలి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనేటువంటి ప్రాముఖ్యమైన అంశమును గురించి ఎక్కువగా ఈ కీర్తనకారుడు ఎన్నిసార్లు రాశాడో మరి అన్నీ మనం చదువుకోలేం, కానీ కొన్నిటిని మాత్రం మనం ధ్యానం చేద్దాం. ఆయన వీటి కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇదే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మనం దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది ఎవరు చేసినా ఆలకిస్తాడని ఒక విషయంలో తెలియజేస్తాడు. ఎవరు అంటే గొప్ప, రాజు, పేద, భేద, లేకపోతే వ్యాపారులు, ఉద్యోగస్తులు, ఇలా తేడా ఏం లేదు ప్రార్థన చేయడానికి, ఎవరైనా ఒకటే. ఆ విషయం ఎక్కడ వ్రాయబడిందంటే కీర్తనలు 102:17 వచనంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏమండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా లెక్క చేయట్లేదు, లేకపోతే నా మాటలు ఎవరు అందరూ పెడచేమని పెడుతున్నారు అని నువ్వు అనుకుని నన్ను చాలా చిన్న చెప్పు చూస్తున్నారని నేను కృంగిపోయినటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేయి. ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి, దరిద్రుల దీనుల ప్రార్థన వైపు ఆయన దిక్కులేని వారి, నాకు ఏ సహాయం లేదు, ఏ దిక్కు లేదు, ఎవరూ లేరు, ఒంటరిని నేను అని నువ్వు అనుకుంటూ ఉంటే నీవు దేవునికి ప్రార్థన చేయని తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా ఆయన ఏమంటారంటే, తీర్పు అనేది ఒక దినాన ఉంది కదా మనకి. తీర్పులో మనం చేసినటువంటి పాపాలను దేవుడు చెప్పే ముందు మనము చేసినటువంటి పాపాలను మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలట. అది ఎక్కడ వ్రాయబడింది? అదే కీర్తనల గ్రంథం 109:7 వచనంలో, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక. ఏమండి, విమర్శలోనికి, తీర్పులోనికి వెళ్ళినప్పుడు నువ్వు పాపివి, నువ్వు ఇలాంటి పాపం చేసావు, అలాంటి పాపం చేసావని దేవుడే నిన్ను ప్రశ్నించే ముందు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎత్తావు. కానీ ప్రార్థనలో నువ్వు విమర్శలోనికి వెళ్లకుండా నీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనేటువంటి విషయం. ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప సంగతిని గురించి ప్రార్థించమని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 116:13 వచనంలో చూస్తే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. ఇవన్నీ యెహోవా నామమును ప్రార్థన చేయడానికి ఒక ఐటెం చెప్తున్నాడు ఆయన. ఏంటి అది, ఆ పరికరం ఏంటి, ఆ సాధనం ఏంటి అంటే రక్షణ. రక్షణ అనేటువంటి ఆయుధం నీ చేతిలో ఉన్నట్లయితే ఆ ప్రతిరోజు కూడా నువ్వు సాతాను జయించగలుగుతావు, శాతాను శక్తులను జయించగలుగుతావు, శారీరక బలహీనతలను జయించగలుగుతావు, లోకంలో ఉన్న వారిని నువ్వు జయించగలుగుతావు. రక్షణ ఉంటే నీ ప్రార్థన దేవుని నామంలో సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి రక్షణ కలిగి ప్రార్థించే వారికి వందనాలు. ఇంకా ప్రార్థన చేస్తున్నవారు రక్షణ పొందకుండా ఉంటే ఇదే అనుకూల సమయం. ఇంకా దేని గురించి మనం ప్రార్థన చేయాలట, ఎలా చేయాలి? యెరూషలేము గురించి ప్రార్థన చేయమని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 122:6 వచనంలో చూస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారి వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. యెరూషలేము అనగా శాంతి పట్టణం, దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క పట్టణం అని పేరు దానికి. ఆ దేవుని యొక్క పట్టణంలోని జనుల కోసం, రక్షణ కోసం దేవుడు తిరిగి రానున్నటువంటి రెండవ రాకడను గురించి, ఆ యొక్క దానికి ముందు జరగబోయే విషయాలను గురించి మనం యెరూషలేమును గురించి ప్రార్థన చేయాలి అని ఈ కీర్తనకారుడు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఇంతకీ మనం చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వెళ్తుంది అని కూడా చక్కగా వర్ణించాడు. చూసినట్లయితే 141:2 చూస్తే, నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. చూడండి, మనం చేసేటువంటి ప్రార్థన ఎలా వెళ్తుందో మన కంటికి కనిపించట్లేదు కదా. ఇక్కడ మాట్లాడుతుంటే మనం రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి ఎలా వినబడుతుంది అని అంటే ధూపము వలె వెళ్తుందట. మనకి కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి ఈ లోకంలో, ఈ సృష్టిలో దేవుడు చేసినటువంటి వాటిలో. అది ఒకటి జీవవాయువు. దేవుడు మనకు ప్రాణం అనేది ఇచ్చాడు కదా, అది కంటికి కనబడదు. ఒక సైంటిస్ట్ అలాగే ఒక ఇంకొద్ది నిమిషాల్లో చనిపోతాడన్న వ్యక్తిని ఒక గ్లాస్లో బంధించి ఆ ప్రాణం ఎలా వెళ్తుందో కనిపెట్టాలని చెప్పి చుట్టూ చాలా పరికరాలు, గాలిని కూడా పట్టగలిగేటువంటి అలాంటి కంప్యూటర్స్తో అటాచ్ చేసి మరి ఉంచాడంట. కానీ ఆ ప్రాణం ఎలా పోయిందో అతను కనిపెట్టలేకపోయాడట. మరి ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు జీవాయువు, అది కంటే కనిపించట్లేదు. అలాగే మన ప్రార్థన ధూపము అనే దేవుని సన్నిధికి వెళ్తుంది. ప్రార్థన గ్రంథంలో కూడా ఉంది, దూతలు ఏం చేస్తాయంట, మన ప్రార్థనని ఆ యొక్క పాత్రలోను తీసుకొని వెళ్తాయి. ఒక పాత్రలో మన ప్రార్థనలన్నీ తీసి, పరిశుద్ధుల ప్రార్థనలన్నీ తీసుకొని వెళ్తాయంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను బట్టి ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, చేసిన దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాలు దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడి ఉండగా, ఆ విధంగా ప్రార్థన చేయడానికి మనల్ని మనం పురికొల్పుకుంటూ మనం ఏ విధంగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండాలో దేవుడు మనకి తెలియచేస్తున్న ఈ మాటలను హృదయంలో భద్రం చేసుకుని మన విశ్వాస్యతను బట్టి, మనకు దేవుడిచ్చిన నీతిని బట్టి మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన విన్నపములతో కనబడవలసిందిగా దేవుడి దినాన మనల్ని కోరుకుంటూ ఈ మాటలు మరి తెలియజేస్తూ ఉన్నారు. వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ నీవు రక్షణ పొందినావా, మంచిది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ధ్యానం అనగా వాక్యము, వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమని మరొకసారి గమనించి, ఇంతవరకు రక్షణ పొందకుండా కూడా చాలామంది ప్రార్థన చేస్తుంటారు, మంచిదే, కానీ మీరు రక్షణ పొంది ప్రార్థన చేస్తే ఇంకా మంచిదని తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఆయనకు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఏ యొక్క టైం లిమిటెడ్ లేదు. రోజులు, ఈ రోజు మంచి రోజు, ఆ రోజు మంచి రోజు లేదు, ఎప్పుడైనా ఆయన లోబడనలోనే ప్రజ వెళ్ళకు. దినం ఎలా చేతులు చాపుతున్నటువంటి దేవుడే, ఎప్పుడు వచ్చినా నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి రేపటి దినాన్న మరి ఇంకొక భక్తుని ప్రార్థనతో మనము కలుసుకుందాం. అంతపర్యంతం ప్రార్థనతో మనం మన దినాన్ని ప్రారంభిద్దాం, ప్రార్థనతో ముగిద్దాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రార్థనలన్నీ మీ యొక్క నా ప్రభు చెవులకు చొచ్చినప్పుడు మీరు మా ప్రార్థనలకు ఉత్తరమిచ్చి జవాబిచ్చి, అనారోగ్య పరిస్థితుల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ, సహాయము లేక శ్రమలో ఉన్నప్పుడు సహితం మేము అడిగినప్పుడు, మేము వేడుకున్నప్పుడు, మేము కన్నీటితో ప్రార్థించినప్పుడు, లేకపోతే మేము నా ప్రభు మీకు మనవి చేసుకున్నప్పుడు, మొర్రపెట్టినప్పుడు, విన్నపములు చేసుకున్నప్పుడు, విజ్ఞాపన చేసుకున్నప్పుడు, మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిస్తూ మీ చిత్త ప్రకారమైనటువంటి కార్యములను మా జీవితంలో జరిగించచ్చు మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ, ఇంకా ప్రార్థన అనే విషయాన్ని తెలియనటువంటి ప్రజలకు ఈ యొక్క మాటలు వెళ్ళి ప్రార్థన అనగా మేము దేవునితో మాట్లాడమని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను క్రైస్తవులు అనబడిన, విశ్వాసులు అనబడిన, నిత్యముద్రగా తీర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దాని విలువను తెలుసుకొని మేము మసులుకోవడానికి సహాయం చేయండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని రేపటి దినం మరొక భక్తుని ప్రార్థనా జీవితాన్ని మేమందరము కూడా కలిగి ఉండాలనేటువంటి తృష్ణ కలిగి ఎదురు చూచటం మాకు నేర్పించి, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను, మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.